పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు కేసీఆర్. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన కీలక నిర్ణయాలను వెల్లడించారు. నియోజకవర్గాలను శాసనసభ్యులే శాసించే వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. కేవలం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు అన్ని పనులు చేయడం వల్ల పార్టీ బలపడడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే అన్ని స్థాయిల పార్టీల్లో పార్టీని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేలా తీర్చిదిద్దాలని డిసైడ్ అయ్యారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గల అన్ని కమిటీలను పునర్నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. రద్దు చేసిన జిల్లా కమిటీల వ్యవస్థలను తిరిగి నియమిస్తామన్నారు. పార్టీ జిల్లా కమిటీలను సమన్వయపరిచేందుకు కన్వీనర్లను నియమిస్తామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పార్టీ నేతలు ముందు ఉండాలని కేసీఆర్ భావించారు. సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ బాధ్యత పార్టీ నేతలదే అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సమస్య పరిష్కారం చూపేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తామన్నారు. తనను కానీ లేక సీఎం పేషీ అధికారులను నేరుగా సంప్రదించేందుకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఉండవని, కార్పొరేషన్ పదవులుంటే అన్నింటినీ పార్టీ నేతలతోనే భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీసులో 6 నెలల్లో నిర్మించాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడి కోసం 5 అంతస్తులో ఛాంబర్ ఉండాలన్నారు. పార్టీలోని వీర విధేయులకే ఈసారి మంత్రి పదవులు ఇస్తామన్నారు. పాత మంత్రుల్లో చాలామందికి ఈసారి పదవులు రాకపోవచ్చని సూచనప్రాయంగా తెలియచేశారు. అన్ని అంశాలపై పార్టీ సభ్యులకు సైద్ధాంతిక అవగాహన పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పదవులు రాలేదని నేతలెవరూ కుంగిపోవద్దని, ఓపికతో పనిచేస్తే పదవులు తప్పకుండా వస్తాయన్నారు. పార్టీ ప్రక్షాళన బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన కేటీఆర్కు అప్పగించారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకి కేటీఆర్ నేతృత్వంలో జరిగే కార్యవర్గ భేటీ కానుంది. ఈ సందర్భంగా పార్టీ పునర్నిర్మాణంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.